కాలేజీలు ఉంటే 9 ఏకైపోయి బీజీ సీట్లు గాని ఎంబీబీఎస్ సీట్లు గాని మెడికల్ కాలేజీలు గాని ఇవన్నీ ఈన ఇక్కడ 5 మెడికల్ కాలేజీలు ఉంటే 9 ఏళ్ళలో 26 అని బొంగనాలు కొడుతున్నాడు ఈన ఇందులో గడ్డి వెరికింది ఏం లేదు సార్ తెలంగాణ అంతక ముందున్న ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుండే కాబట్టి ఒకప్పుడు ఈ అప్పుల రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు సర్ప్లస్ స్టేట్ ఉండే కాబట్టి ఆ 100 బెడ్డెడ్ హాస్పిటల్స్ ఎక్కువ ఉండే కాబట్టి దాని వల్ల ఇన ఉపయోగమైంది కేంద్రం తీసుకున్న పాలసీ వల్ల ఈనది నయా పైసా లేదు జీతాలు ఇచ్చే పరిస్థితులు లేదు రాష్ట్రాన్ని బిచ్చపెట్టుకునే స్థాయికి తీసుకొచ్చిండు ఇవన్నీ కూడా డాక్టర్లు చదువుకున్నోళ్ళు ప్రతిరోజు వందల మంది పేషెంట్లను కలిసేటోళ్ళు ఇలా కేసీఆర్ ఘనకార్యం ఏమీ లేదు నయా పైసా లేదు ఎస్టాబ్లిష్మెంట్ లేదు మళ్ళా రానున్న కాలంలో మళ్ళా సెంట్రల్ అసిస్టెంట్ వస్తనే ఉంటది దీనికి మళ్ళా ఇవన్నీ నడిపిస్తది ఇవన్నీ తెలంగాణ సమాజం గమనించాలి ఇలా అబద్ధాల కోర్లు ఈ పాలసీ ప్రకారం 100 బెడ్డెడ్ హాస్పిటల్లు ఇయాల ఉంటే కాలేజ్ ఓపెన్ చేసుకోవచ్చు దాని సీట్లు 100 సీట్లు అది 150 సీట్లకు పెంచుకోవచ్చు సబ్జెక్ట్ టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ అకార్డింగ్లీ నేను ముఖ్యమంత్రిని అడుగుతున్నా ఇప్పుడు ఉన్న కాలేజీలల్లా ప్రొఫెసర్ల సంఖ్య ఎంత అసిస్టెంట్ అసోసియేట్ ప్రొఫెసర్ల సంఖ్య ఎంత ల్యాబ్ టెక్నీషియన్ల సంఖ్య ఎంత అసలు పిల్లలకి చదువు చెప్పడానికి స్పెషాలిటీ చేసిన డాక్టర్లు డిఎంల సంఖ్య ఎంత ఎండిల సంఖ్య ఎంత ఒకసారి వైట్ పేపర్ రిలీజ్ చేయి ఉన్న కాలేజీలల్లా ప్రొఫెసర్లు దిక్కులేరు టెక్నీషియన్లు దిక్కులేరు హాస్పిటల్లల డాక్టర్లు సరిగ్గా దిక్కులేరు హాస్పిటల్ అలా కుక్కలు తిరుగుతున్నాయి ఎలుకలు పేషెంట్లను కొరుకుతున్నాయి ఉస్మానియాల నీళ్లు మూసి డ్రైనేజ్ అయితే ఉస్మానియా హాస్పిటల్ నిన్న 6 నెలల చిన్న బేబీని కిడ్నాప్ చేసిరు నీలఫర్ హాస్పిటల్కి వెళ్ళి ఉస్మానియా ఓ ఒకసారి కేసీఆర్ उस्मानिया वो कोत्ता उस्मानिया बिल्डिंग करता नो हॉस्पिटल करता नो जिला लाला हॉस्पिटल लाला दिल्ली सर वाइट पेपर रिलीज जाए असलो असलो फैकल्टी एंटो नरी टेक्नीशियन लेंडर उन्हरो इतर स्टाफ लेंडर उन्हरो के वाला इलेक्शन लोस तूने यानी डंबा चारा गोटुडू चैनल लग पैकेज लिच्चुडू आलू पिच्चुडू తెలంగాణ సమాజం ఇంకా మోసపోదు నయా పైసలే ఇయాల ఓపెన్ చేసిన 9 కాలేజీలల్లా నీ ప్రభుత్వమే నువ్వు సంపాదించింది నయా పైసలేదు కేంద్రం నీకు ఇచ్చిన గ్రాంట్ ఫ్రీ ఇచ్చిన పైసలతోటి 233 కోట్లు వాడుకొని నువ్వు ఓపెన్ చేసినావు ఇయాల